సిబిఐ డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ ప్రధాని లోక్సభ ప్రతిపక్ష నేత సిజేఐల ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి కమిటీ ఎంపిక రెండేళ్ల పదవిలో కర్ణాటక ప్రస్తుతం కర్ణాటక డీజీపీగా ఉన్నారట ఆయన ఎన్నికల సమయంలో ప్రవీణ్పై కాంగ్రెస్ ధ్వజం ఫలితాల మరుసటి రోజే సిబిఐ పగ్గాలు కేంద్ర దర్యాప్తు సంస్థ కొత్త డైరెక్టర్గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన రెండేళ్ల పాటు పదవిలో ఉండబోతున్నారు ప్రధాని మోదీ లోక్సభలో సారీ ప్రధాని మోదీ లోక్సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌధరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్తో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఈ నియామకాన్ని ఖరారు చేసిందట కేంద్ర సిబ్బంది వ్యవహారాలు శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది సిబిఐ ప్రస్తుత డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ పదవీ కాలం ఈ నెల ఇరవై ఐదుతో ముగియబోతున్నది ఈయన తర్వాత దేశంలో అత్యంత సీనియర్ అధికారిగా ప్రవీణ్ ఉన్నారు ప్రవీణ్ నియామకంపై అధిర్ రంజన్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం కర్ణాటకలో బీజేపీకి మద్దతుగా నిలిచారనే ఆరోపణలే దీనికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు అయితే దీనిపై పూర్తి వివరాలు లేవు సిబిఐ డైరెక్టర్గా కుదించిన పేర్ల జాబితాలో మధ్యప్రదేశ్ డీజీపీ ఎస్కే సక్సేనా ఫైర్ సర్వీసెస్ సివిల్ డిఫెన్స్ హోంగార్డ్స్ డీజీ తాజ్ హసన్ కూడా ఉన్నప్పటికీ ఆఖరికి ప్రవీణ్ పేరే ఖరారైంది వాస్తవానికి సిబిఐ డైరెక్టర్ ఎంపిక పైన త్రిసభ్య కమిటీ సమావేశమైనప్పటికీ తుది నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది ప్రవీణ్ సూద్ స్వరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ ఐఐటి నుంచి డిగ్రీ పట్టా పొందారు ఐఐఎం బెంగళూరు న్యూయార్క్లోని సైరక్యూస్ యూనివర్సిటీలో చదివారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సివిల్స్కి ఎంపిక ఎంపికయ్యారు అయ్యారు కర్ణాటక క్యాడర్ అధికారిగా బల్లారి రాయచూర్ జిల్లాల ఎస్పీగా పనిచేశారు బెంగళూరు శాంతి భద్రతల డీసీపీగా ట్రాఫిక్ ఏసీపీగా మైసూర్ నగర కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు మారిషస్ ప్రభుత్వానికి పోలీసు సలహాదారుగా కూడా వ్యవహరించారు బెంగళూరు కమిషనర్గా ఉన్న కాలంలో అత్యవసర సమయంలో సాయం అందించేందుకు రూపొందించిన నమ్మ హండ్రెడ్ కార్యక్రమం ప్రజలకు బాగా ఉపయోగపడింది ప్రవీణ్ సూద్ రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో రిటైర్ కావాల్సి ఉన్నది ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్గా నియమితులైనందున మరో రెండేళ్లు ఆయన సేవలు అందించబోతున్నారట ట్రాఫిక్ నియంత్రణ విధానాలతో ఆయన మంచి పేరు సాధి సంపాదించుకున్నాడట సో మొత్తానికి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొత్త డైరెక్టర్గా ఆయన ప్రవీణ్ సూద్ని నియమించారు